ఎన్నికలు సమీపిస్తున్నాయంటే కుల రాజకీయాలు తెరపైకొస్తాయి. సామాజిక వివిధ వర్గాల డిమాండ్స్ ఎన్నికల అస్త్రాలుగా మారుతాయి. మోడీ అమిత్ షా వ్యూహాలను తిప్పికొట్టి కర్ణాటకలో అధికారాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ లింగాయతులకు దగ్గరవుతోంది. కర్ణాటకలో సుడిగాలి పర్యటన చేస్తున్న రాహుల్ గాంధీ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. కర్ణాటకలో లింగాయతులు అతిపెద్ద సామాజిక వర్గం. వీరిలో కొంతమంది హిందూ మతాన్ని పాటిస్తే మరికొంతమంది తమది ప్రత్యేక సంప్రదాయ విధానమని చెప్పుకుంటారు. లింగాయత్లు, వీరశైవులు ఒక్కట కాదా అన్న అంశంపైన భిన్నమైన అభిప్రాయాలున్నాయి. తమను ప్రత్యేక మతంగా గుర్తించాలంటూ కొంతకాలంగా లింగాయత్లు ఆందోళన చేస్తున్నారు. వీళ్లకు చెందిన మఠాలు కూడా ఆ మేరకు ప్రచారం చేస్తుంటాయి. ప్రత్యేక మతంగా గుర్తించాలో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కర్ణాటక ఎన్నికలకు మరో 2 నెలలు మాత్రమే సమయం ఉండడంతో మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. లింగాయత్లో మెజారిటీ ప్రజలు బీజేపీకి అనుకూలంగా ఉన్నారు. వీరిని తమవైపు తిప్పుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. కర్ణాటకలో ఎన్నికల పర్యటన చేస్తున్న రాహుల్ గాంధీ లింగాయత్ వర్గానికి చెందిన మఠాలను కూడా సందర్శిస్తున్నారు. వాళ్ల డిమాండ్లు, సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కాంగ్రెస్ ముక్త భారత్ నినాదాన్ని అందుకున్న బీజేపీ కాంగ్రెస్ ముక్త కర్ణాటక అంటూ ప్రచారం చేస్తోంది. దీంతో అధికారం చేజారిపోకుండా వివిధ సామాజిక వర్గాల సమస్యలు, డిమాండ్లపై సానుకూలంగా స్పందించే ఆలోచనలో ఉన్నారు రాహుల్ గాంధీ. లింగాయత్ల డిమాండ్లపై ఇప్పటికే సిద్ధరామయ్య సర్కార్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకును తమవైపుకు తిప్పుకోవాలంటే కాంగ్రెస్ వాళ్ల డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సి ఉంటుంది. గుజరాత్ ఎన్నికలతో గుళ్ళు, గోపురాలను సందర్శించడం మొదలుపెట్టిన రాహుల్ గాంధీ కర్ణాటకలోనూ ఆ ట్రెండ్ను కొనసాగిస్తున్నారు. తాను వెళ్లిన ప్రతి ప్రాంతంలోనూ లింగాయత్లను కలుస్తున్నారు.